రాగానే మీరు మిషన్ కాకతీయ ప్రారంభించడానికి వచ్చారు సార్. వచ్చినప్పుడు మాకు మీటింగ్ భవనం లేదు, ఆ భవనానికి మాకు నిధులు కావాలని చెప్పి అడగగానే వెంటనే మీరు ప్రకటించి దానికి 5 లక్షలు మంజూరు చేసినందుకు ఈ విలేజ్ తరఫున నేను మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. అదేవిధంగా ఈ కొండూరులో 3 ప్రధానమైన దారులు ఉన్నాయి సార్. ఒకటి కొండూరుకు ఒకసారి మీరు హామీ ఇచ్చారంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని మాకు తెలుసు. పోయినసారి మీరైతే మాకు ఎలాగో అని కూడా తప్పకుండా మీరు 3 రోజులు కూడా ఖచ్చితంగా సాక్ష్యం చేపిస్తారని ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా ముఖ్యమైన మా కొండూరు ప్రధాన సమస్య సార్, ఈ కొండూరు మొత్తం ఇలాగే ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మాకు వాటర్ అవసరం. మీరు చెక్ డ్యాములు చేయిస్తానని మీరు ఈ గ్రామంలో ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఒకసారి మాకు అందరికీ హామీ ఇవ్వాలా సార్? అది ఇస్తే ఖచ్చితంగా నెరవేరుతాను. మీరు చేయిస్తారని కూడా మేము మాకు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం సార్. ఇంకా నేను ఎక్కువ చెప్పుకోకుండా సార్, మళ్ళీ ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడు సార్, ఇప్పుడు దాదాపు 15 ఐదు సార్ మనం బ్రిడ్జ్ చేయిపోయి ఇప్పుడు మాకు కొంచెం దాన్ని ఎట్లాగో మీరు మీ దృష్టితో మీరు కొంచెం నేను ముందు చూస్తాను నేను కంప్లీట్ చేస్తాను ఆశంతో ఈ అవకాశం 24 గంటలు కష్టపడి ఇసుకను కాపాడుకుంటున్నాం సార్. ఎందుకంటే మా బోర్ బావిలు ఎండిపోతున్నాయని, వర్షాకాలం వస్తుంది కాబట్టి పడిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి సార్. ఐరన్ పోల్ తీసేసి సిమెంట్ పోల్స్ కూడా మాకు కావాలి సార్. అదేవిధంగా రాజీవ్ కళాని సిసి రోడ్ కంపల్సరీ కావాలి సార్. వాళ్ళు గ్రామ మంది కాబట్టి భవనాన్ని ప్రారంభించేటటువంటి సందర్భంలో ఈ సమావేశానికి అధ్యక్షమైన సోదరుడు ఆయత సుజా గారు, అదేవిధంగా బాజిరెడ్డి జగన్ టీఆర్ఎస్ చైర్మన్ సుకొండ గారు, అదేవిధంగా సోదరమని మా మండలి చాలా చిన్న కార్యక్రమాన్ని బెంగళూరు ప్రారంభించడం జరిగింది. దానికి ఇచ్చిన రూపాయలు కేవలం 5 లక్షల రూపాయలు, కానీ 5 లక్షల రూపాయల ఆ బిల్డింగ్ చూస్తే 10 లక్షల రూపాయల బిల్డింగ్ అనిపిస్తుంది నాకైతే. కుటుంబం చాలా కష్టపడి కట్టుకున్నారు, మా గోవర్ ఇచ్చింది కాబట్టి దానికి పేరుండాలనే ఉద్దేశంతో బాగా మంచి కట్టిన బిల్డింగ్. నేను వచ్చినప్పుడు దాన్ని చూసి అన్న పాత చూసినప్పుడు ఇది తీసేసారి కొత్త చేస్తానని చెప్పాను, నేను అడగలేకపోతే నాకు కాబట్టి ఇవాళ మంచి కార్యక్రమం చేసుకున్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి చాలా ఇచ్చిన మన డెవలప్మెంట్ కార్యక్రమాలు అవేం చెప్తలేదు నాకు, ఇంకా కావాలని చెప్తారు తప్ప ఇచ్చిన మతం చెప్తలేదు మాకు. చిన్నప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఉంది, రామాలన్న బోర్డులు ఇచ్చిన మనం, అదేవిధంగా ఎస్సీ వాడలో 10 లక్షల రూపాయల రోడ్ ఇచ్చిన నేను, అదేవిధంగా 2 బోర్లు ప్రసింగ్ చూపించాము అది చిన్న చిన్న పనులు, విడిసి బిల్డింగ్ 5 లక్షలు, ఎంపీటీసీ దగ్గర 1 బోర్వెల్ 1 HP బోర్డు మోటార్, సబ్స్టేషన్లో 3.5 బదులు 5 ఇచ్చిన మనం, అదేవిధంగా రామారెడ్డి బిల్డింగ్ బిల్డింగ్లో 6 లక్షల 97 కోట్లు 10 కోట్లు ఇప్పించిన మనం, అదేవిధంగా మిషన్ కాకతీయలో భాగంగా 54 లక్షలకు చెరువులు ఇప్పించిన గ్రామంలో, అదేవిధంగా స్థిరం రిలీఫ్ ఫండ్ కూడా 4.5 లక్షల రూపాయలు గ్రామానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ఇంకా కొన్ని కార్యక్రమాలు రావాలని సర్పంచ్ గారు తర్వాత గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు వీళ్ళు దానిలో భాగంగా విడిసి భవనంపై 2వ అంతస్తు రావాలంటున్నాం కాబట్టి దాని కూడా త్వరగా ఇప్పించే పని చేస్తే మనం చేస్తున్నాం. కొండూరు నుంచి అన్నాజ్పేట వరకు పిట్టి రోడ్ ఉన్నారు పిసరగుట్ట దాండ. నేను అనుకుంటున్నా ఏంటంటే పిసరగుట్ట కొండూరు గ్రామాంచలో ఉంది కానీ వాళ్ళకి దగ్గరనేమో అన్నాజ్పేట ఉంది. ఫర్దర్లో ఈ గ్రామ పంచాయతీలు చేంజ్ అయ్యేటప్పుడు ఆ పిసరగుట్ట దాండను ఉన్నాజ్పేట ఇద్దామని ఆలోచన నాకు, మీరు అందరూ అనిపిస్తారు. ఎందుకంటే పిసరగుట్ట దాండ వాళ్ళకి ల్యాండ్స్ ఏం లేవు ఇక్కడ బాగుతారు, వాళ్ళ ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అవన్నీ బాగుతున్నాయి కాబట్టి ఆ పిసరగుట్ట దాండను ఉన్నాజ్పేట గ్రామ పంచాయతీకి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి ఇచ్చే పని చేస్తారు. వాళ్ళకు ఉన్నాజ్పేట నుంచి పిసరగుట్ట వరకు రోడ్డు కూడా మంచి చేస్తున్నాను, తర్వాత రోడ్డు ముందు తిరుగుతుంది. ఆ పిసరగుట్ట దాండకు వెళ్ళే వాము దగ్గర ఏదైతే దాటుతాం మనం ఆ వాము దగ్గర చట్టం పట్టాలని ఆలోచన కాదు, ఆ చట్టం పడితే ఆ చట్టం వల్ల వచ్చే నీళ్లు మీ చెల్లె డైరెక్ట్గా వస్తాయి కాబట్టి అది కూడా వారు ఎస్టిమేట్ వేపిస్తున్నాను, ఎస్టిమేట్ వేపించి తొందరగా మందిరి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా చిన్నవాళ్ళు రోడ్ కట్టడం అడిగినాము, కొండూరు కప్పలవాళ్ళ కింద 3 చట్టాలు అడిగిండు, కొండూరు గ్రామంలో 1 షెల్టర్ అడిగిండు,
సిసి రోడ్డు మూడో వార్డులో రాజీవ్ కాలనీలో మద్రాసు నుంచి విలేజ్ ట్రాన్స్ఫర్ వరకు అడిగిండ్రు. త్వరగా వచ్చి మే తర్వాత ఎన్ఆర్ఈ కింద తప్పకుండా ఏర్పాటు చేస్తే ఇవ్వడానికి కూడా, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న బడ్జెట్ సమావేశంలో చెప్పిన వారు ప్రతి కాన్స్టిట్యూన్సీకి 10 కోట్ల రూపాయలు ఇస్తా ఆ కాన్స్టిట్యూన్సీ బాగు చేయాలని చెప్పారు. కాబట్టి అందులో భాగంగా ఈ గ్రామానికి మ్యాక్సిమం ఫండ్ ఇచ్చేపట్లు కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా గ్రామంలో చాలా మట్టుకు ఇనుప కరెంటు పోలు ఉన్నాయి, కాబట్టి వాటికి బదులుగా సిమెంట్ పోలు కావాలని అడిగిండు. దాన్ని ఇమీడియట్గా ఈరోజే ఎస్సీ గారితో మాట్లాడి దాన్ని ఎస్టిమేట్ ఇప్పించి ఐరన్ పోల్ తొలగించి సిమెంట్ పోలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చేస్తున్నాం. అదేవిధంగా ఇంకోటి 63 కేవీ నుంచి 100 కేవీ కావాలి, కాబట్టి అది ఎక్కడ నాకు చెప్తే దాని గురించి కూడా ఎంపీ గారితో మాట్లాడతాం. రాయలపల్లి అదేవిధంగా కొండరు గ్రామం పెద్ద గ్రామం కాబట్టి మీ గ్రామ డబ్బులన్నీ ట్రాన్సాక్షన్ సిరికొండలో లేకపోతే దరిపల్లిలో వాళ్ళు కూడా నేను ఇస్తున్నాను. కాబట్టి మా ఊళ్ళో బ్యాంక్ వాళ్ళు అడుగుతున్నారు, నేను ప్రయత్నం చేస్తాను ఇస్తాను మాట ఇవ్వలేము కానీ ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. బ్యాంక్ అంటే మామూలు మాట కాదు, కాబట్టి బ్యాంక్ పెడుతున్నప్పుడు గ్రామస్తులు ఎంత డబ్బులు డిపాజిట్ చేస్తారో తెలియదు, ఎంత డబ్బులు డిపాజిట్ చేస్తారో దానిపైన దాన్ని బట్టి బ్యాంక్ ఇచ్చే పని చేస్తా కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా మీకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. మీరు ప్రతిరోజు టీవీ చూస్తారు, పేపర్లు చూస్తూ ఉంటారు. మీరు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి రైతాంగం కోసం వారు ఏ విధంగా సహకారం అందజేస్తున్నారో మీ అందరికి బాగా తెలుసు. ఇవాళ కరెంటు 9 గంటలు కాకుండా మరో 3 గంటలు ఎక్స్ట్రా ఇస్తున్నారు పంటలు కాపాడే ఉద్దేశంతో. వచ్చే సంవత్సరం 2 పంటలకు కూడా ఏసంగి కానీ వర్షాకాలం కానీ రైతులకు సరిపడా ఎరువుల ఫ్రీ ఇస్తానని వారు మాట చెప్పారు. అది ఇస్తే రైతులకు ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే మనం చూస్తున్నాం గ్రామాలలో రైతాంగం వ్యవసాయం చేస్తున్నప్పుడు కరెంటు కావాలి, నీళ్లు కావాలి, ఎరువులు కావాలి, వాళ్ళకు ఇవన్నీ సమకూర్చుకొని వాళ్ళు బ్యాంకులో ఏదో తీసుకొని ప్రయత్నం చేస్తే పంట నోటుకొచ్చినప్పుడు ఒక రాళ్ల వాననో లేకపోతే ఎండిపోతేనో వాళ్ళ బతుకులు అధ్వానం అవుతున్నాయి. ఆ అప్పులు చెల్లించలేక చాలామంది రైతులు మరి ఆత్మహత్య కూడా చేసుకుంటున్న ప్రయత్నం అది జరుగుతున్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే రైతాంగం దాదాపుగా 95% మంది రైతులే ఉన్న కాబట్టి బట్టి తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం ఏదో దాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో వారు గ్రామంలో ఎదుగుతుందో అన్ని కులాల వారు ఎవరికైతే ఎకరం భూమి ఉన్నా 2 ఎకరాల భూమి ఉన్నా 10 ఎకరాలన్నా 20 ఎకరాలన్నా ఆ రైతులందరూ కలిసి ఒక సంఘం పెట్టుకోవాలని వారు చెప్తున్నారు. ఆ సంఘం రైతు సంఘానికి మరి అన్ని ఆధ్వర్యం ఇస్తాము. కాబట్టి వారు ఏ రైతుకి ఎంత పంట చేస్తుంది ఏంటో అనేది కూడా వారి ద్వారా తీసుకుంటాం. కాబట్టి వారి ద్వారానే పోతాయి, డైరెక్ట్గా చెక్కులే వాళ్ళ అకౌంట్లో పడతాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటారనే ఉద్దేశంతో రైతు సంఘాలు ఏర్పడిస్తున్న రైతు సంఘాలకు ఇస్తామని మరి చెప్పడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా రైతులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఎవరు ఉన్న భూమి ఎంత, వారు ఏ విధంగా పంట వేసుకుంటారు, ఏ పంట వేసుకుంటారు ఇవన్నీ కూడా మరి వారే చూసి వారు సంఘటితంగా ఉండి ప్రభుత్వానికి సహకరించి మా రైతాంగం సహకరించే విషయంలో ముందుండాలని కోరుకుంటూ మరి వల్ల మనం చూస్తున్నాం వచ్చే నెల నుంచి ఎవరైతే ఒంటరి మేళ్ళలో గ్రామాలలో భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు కానీ వాళ్ళకు కూడా 1000 రూపాయలు పెన్షన్ ఇప్పించి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వారికి డిఫరెంట్ అవసరం లేదు. విజయ కార్మికులు కూడా గ్రామాలలో పిఎఫ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి కొంతమంది 2 3 ఏళ్ళు ఉన్నటువంటి కోడళ్లకు 1 ఏళ్ళ ఇంట్లో అత్తన మామను ఉంటే వాళ్ళకి పెన్షన్ వస్తే ఆ 1 ఏళ్ళ పెన్షన్ రావడం లేదు. కాబట్టి వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ కుటుంబం కూడా ప్రభుత్వం ద్వారా సహకారం అందుకోవాలి. కాబట్టి ఎవరు కూడా మాకు సహకారం అందలేదనే మాట ఎవరు నోటి నుంచి రావద్దని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మీ అందరి యొక్క ఆశీర్వాదం ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉండాలని మరి మరి కోరుకుంటూ ఇప్పటికే సర్పంచ్ చెప్పండి, మీ సర్పంచ్ ఏం చెప్పిండు సార్, మా ఫ్రిడ్జ్ కొట్టుకుపోయింది, కొంచెం మేషన్లు విద్య కావాలి, విద్య కాదు బాబు 16 కోట్ల పరిస్థితి ఉన్నాను, ఎవరి తరం కాదు
ఈ ప్రాంతవాసులు కాబట్టి నేను ఈ ప్రాంతంలో పుట్టినవాడిని, ఈ ప్రాంతంలో రెండుసార్లు మండలి చేసినవాడిని, ఈ రెండుసార్లు ఎమ్మెల్యే చేస్తున్న వ్యక్తిని కాబట్టి ఈ ప్రాంతంలో ఏం కావాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. కాబట్టి దృష్టిలో పెట్టుకుని నేను వాళ్ళ గిరి నుంచి సిరికొండ వరకు 16 కోట్ల రూపాయల మంది వేసిన రోడ్డు కోసం, బ్రిడ్జ్ల కోసం ఈ గ్రామంలో కొంతమంది రైతులు దీన్ని అడ్డుకుంటున్నారు అంటే వాళ్ళ ల్యాండ్ పుట్టిందని. కానీ దయచేసి మనం చేస్తే ఇప్పుడు కూడా మీ అందరి తరఫున వాళ్ళకి సరే అంత డబ్బులు ఇప్పిస్తున్నాను నేను. కొంత అవసరమైతే ల్యాండ్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారిని మీరు ఒప్పించండి, తప్పకుండా రేపు ఇప్పిస్తే ఎల్లుండి పని స్టార్ట్ చేస్తున్నారు. 2 బ్రిడ్జ్లు రోడ్డు మొత్తం చేపిస్తాం. ఇప్పుడు ఒకరిద్దరి కోసం ఈ ప్రజలు మొత్తం ధన్యవాదం చేస్తున్నారు. నేను కలెక్టర్తో మాట్లాడి నేను చేసే సర్వే చేసిండు ఇమీడియట్గా వాళ్ళు కూడా పిలిపిస్తున్నాము. వాళ్ళకి ఎంత ల్యాండ్ కావాలా, ఎంత డబ్బులు కావాలా, మార్కెట్ రేట్ ప్రకారం కాకుండా కొంత ఎక్కువైనా కానీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గ్రామస్తులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గ్రామంలో ప్రజలు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ గ్రామస్తులు వెళ్ళి పన్నెండున దొరకపోతున్నారు. మాకు గ్రామస్తులు చూసారు, మాకు బ్రిడ్జ్ వాళ్ళు కూడా దొరకపోతుండే. మరి మీరు అడగకుండా డబ్బులు ఇస్తున్నాం మనం. కాబట్టి మీరు కూడా విశాలంగా ఆలోచించి గ్రామం డెవలప్ చేసుకునే ఉద్దేశంతో నేను సాంగం చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా ఆ పని జరుగుతుంది. ఇతను కూడా అన్నకెళ్ళి కూడా ఇతను కూడా ఒప్పుకుంటున్నాడు. ఒకళ్ళు ఒప్పుకున్నారు నా దగ్గరికి వచ్చి, ఇంకో వ్యక్తి కూడా ఒప్పుకుంటున్నాడు ఎక్కువ భూమిపై వ్యక్తి, ఇంకొకరు ఇతరులు ఉన్నట్టున్న వాళ్ళు వాళ్ళు కూడా తెప్పించి ఇమీడియట్గా ల్యాండ్ ఇప్పిస్తే రేపు ఇప్పిస్తే ఎల్లుండి స్టార్ట్ చేస్తున్నాను. బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ రెండిస్తున్నాను, ఈ పాత బ్రిడ్జ్ తీసేస్తున్నాను, పాత బ్రిడ్జ్ తీసేసి కొత్త బ్రిడ్జ్ చేయబడి చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా బాగా ఆలోచించి అందరు కూర్చొని కావాల్సిన అందరూ కూడా వాళ్ళు కూడా మెప్పించి ఇంకో 5 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇక్కడ, వాళ్ళ డబ్బులు ఇవ్వడం కాకుండా 5 ఎకరాల్లో కూడా కొంత కొంత ల్యాండ్ కూడా ఇప్పుడు చేపట్టి చేస్తున్నాను. నేను సమావేశం చెప్తున్నాను కాబట్టి నేను ఇచ్చిన వాళ్ళు తప్పే వ్యక్తులు కాదు. వారు తప్పకుండా ఈ కార్యక్రమం కొండల వాస్తవం చేస్తారని మనం చేస్తూ మీరు ఇంకా ఏదైనా ప్రాణాలు నేను చేస్తున్నాను తప్పకుండా సహకరించాలని కోరుకుంటూ మరి మైనార్టీలు కూడా మరి ఈజీగా కావాలని అడిగిండ్రు, తొందరగా ఈజీగా కూడా ఇప్పుడు చేపట్టి చేస్తాం కూడా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జయ
సకల వర్గాల నిలయము, సర్వమతాల సారము, కలహాలకు ఇది దూరము, చేరలేదు ఏ ప్రళయము. ఇది స్వేచ్ఛ తెలంగాణ, ఇది స్వచ్ఛ తెలంగాణ, అరే అచ్చ తెలంగాణ, మచ్చలేని తెలంగాణ. నా జన్మభూమి నిన్న
దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుండి మముకాచే తల్లి, నీ రుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి. తల్లి నీ పాలధారలే రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై. జనని 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 జై తెలంగాణ. ఈ కొడుకులు నాకు ఈరా, నా కొడుకులా పెంచుకుంటాడు అని చెప్పదంటారు. వారి ఆస్తి మొత్తం రాజిస్తారు, ఇచ్చిన ఇచ్చిన ఎవరైనా దత్త తీసుకున్నాను ఇవ్వకుండా దత్త తీసుకున్నాం. మేము గ్రామానికి ఏమో చేస్తామని మా దగ్గర కొన్ని మంది పుట్టారు నా కొడుకులు, ఎప్పుడే మన చేస్తుంది కన్నా ఈ గ్రామం. నేను 2 సార్లు ఎంపీపీ ఉన్నప్పుడు నాకు గెలిపించింది, నాకు గతంలో ఎమ్మెల్యే ఉన్న గెలిపించింది, నాకు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించిన్నాను. ఎవరు నిన్న కాదు మొన్న వచ్చినాడు నాది మాటలు మాట్లాడుతూ నాకు కోపం వచ్చింది. అట్లీస్ట్ అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. గ్రామంలో ఒక మాట ఇచ్చింది, ఈ గ్రామం బయటకు వెళ్ళి రోడ్డు చేస్తాను. చాలా 80 లక్షలు పడుతుంది ఈ చెరుకు. నేను మందిని చేపిస్తే కొంతమంది పుట్టచోడు నా కొడుకులు స్టేట్మెంట్ ఇస్తారు, మావాడు ఇచ్చాడు మావాడు ఇచ్చాడు. ఇవాళ 80 లక్షల రూపాయలు కట్టకు మొత్తం సాగి చేపించున్నాను. ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాను. అదేవిధంగా మిషన్ కాకతీయలో భాగంగా చూడు ఈ గ్రామం చెరుకు పని జరిగిపోయింది. కింద చెరుకు 21 లక్షల రూపాయలు ఇచ్చిన గ్రామ దాంకు 180 లక్షల రూపాయలు ఇచ్చిన మొత్తం కలిపి ఈ గ్రామానికి చెరువులకు ఇచ్చింది 2,48,000 రూపాయలు ఇచ్చింది. 2,48,000 ఇప్పుడు అన్నీ ఉన్నాయి నా చెవులకు, అన్నీ నచ్చాయి నాకు. అయితే విషయం ఏంటంటే ఒకటే మనం చేస్తున్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజంగా ఈ గ్రామం గత 10 ఏళ్ళలో అంతకుముందు మండలి పెట్టినప్పుడు
ఈ మధ్య శిశులు వచ్చిన తప్ప మళ్ళీ కూడా వేయలేదు 15 నుంచి. ఇవాళ మళ్ళీ నేను గెలిచిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామంలో కోట్లాది రూపాయలు మనం ఇస్తున్నాం మనం. అదేవిధంగా ఈ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ వెళ్ళించడం 50 డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. టెండర్ కూడా అయితే మళ్ళీ పని స్టార్ట్ కూడా అయితే దానికి 50 అంటే దాదాపు 5 ఎకరాలు 25 దాదాపు 2.5-3 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది. అది దానికి టెండర్ కూడా అయిపోయింది, పనులు స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం స్టార్ట్ అయితే. 45 లక్షల రూపాయలు టెక్నికల్లీ మందరైంది, త్వరగా దాన్ని ఆరోగ్య 100,000 రూపాయలు ఇప్పిస్తున్నాం మనం, 100,000 రూపాయలు. ఒకటి ఇంకా చేయాల్సింది చాలా ఉంది గ్రామాలలో. ఇంకా గ్రామంలో సిసి రోడ్డు చాలా కావాలా, తాండాలకు రోడ్లు కావాలా, ఇవన్నీ కూడా ఇచ్చేది ఉంది మేడం. ఇవన్నీ ఇంకా 2 సంవత్సరం నా పీరియడ్ అందున. ఈ సంవత్సరము నేను ఇప్పుడు నిన్న నేను కాశీకి వెళ్ళి మా అమ్మ కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి వెళ్ళాను. మన కాన్స్టిట్యూన్సీలో 118 తాండాలు ఉన్నాయి. 118 తాండాలలో దాదాపుగా ఒక 40-30 తాండాలకు రోడ్లు అయిపోయినాయి మనం వచ్చిన తర్వాత. ఇంకా కొన్ని తాండాలకు 40-50 తాండాలకు రోడ్లు ఇచ్చాం. దానిలో భాగంగా 50 రూప్లానాయక్ తాండ, రామ్సింగ్ తాండ, కుదిరిపేట వల్లే మన మైపాల్ తాండ, జగదమ్మ తాండ, ఈ 4 తాండాలు ఇక్కడ 4 తాండాలకు కూడా ఆల్రెడీ నేను కాపీ కొట్టి పెడుతున్నాను. ఆల్రెడీ కాపీ ఇచ్చి 17 కోట్ల రూపాయలు ఆ ప్రపోజల్ ఇచ్చేవాడు లేదు నిన్న రాత్రి. దానిలో ఇవాళ సిరికొండ జగదమ్మ తాండ 2,80,00,000 రూపాయలు వేసి పెట్టారు. 1,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి తొందరగా మనకు 1,5 రూపాయలు మరి మందిర కోసం ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పుడు నేను నేపథ్యాలు కూడా రాత్రి వెళ్ళిపోతాను, ఆ తండకి వెళ్ళిపోతాను. వాళ్ళకు కూడా కిచ్చి పెట్టిన కొట్టుకుంటాం తొందర అడ్డు రావాలి, మీరు రోడ్డు గడ్డం పడాలా, మందిరం చేయాలా, లేకపోతే తెరగని చెప్పి ఎమ్మెల్యేను అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు సర్పంచ్ కూడా తింటున్నాడు, రెచ్చగొట్టున్నాడు. ఇది బాధ నాకు. ఇవాళ నేను ఒకటే మనం వేస్తున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం అంతా మనది, ప్రతి గ్రామం మనది అనే ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రవేశించిన కార్యక్రమాలు చూస్తూ ఉంటే మీరు ఒకటే ఆలోచించాలా, ఎవరేం చెప్పినా ఏం అవసరం లేదు మీకు. ఇవాళ గ్రామాలలో పేద వాళ్లకు, ముసలి వాళ్లకు, వీధి కార్మికులకు 1,000 రూపాయలు, కుంటి గుడ్డి వాళ్ళకు 1,500 రూపాయలు ఇచ్చిన పెన్షన్. ఒక 2 సమస్యలు ఉండే అవి. ఏం సమస్యలు అంటే భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు కానీ ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ లేకుండా వాళ్ళకు 1,000 రూపాయలు చేస్తున్నాక. అదేవిధంగా ఇద్దరు 3 యాభై ఉంటారు పిల్లలు, 50 ఇంట్లో అత్తమ్మ ఉంటాడు, ఆ బిడి కార్మికుడు ఉంటుంది, 2 యాభై మరి పెన్షన్ వస్తుంది 1,000 రూపాయలు. ఎవరైతే అత్తమ్మ ఉన్న ఇంట్లో అత్తమ్మ మామూలు పెన్షన్ వాళ్ళకు ఆ కూడా పెన్షన్ రాస్తుంది, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు కూడా పెన్షన్ చేయబడి చేస్తున్నారు. ఆ ఉద్యోగం ఉన్నా కానీ ఆ కోడలకు కూడా పెన్షన్ ఏర్పాటు చేస్తున్నాం అంటే దీన్ని బట్టి ఆలోచించాలి మీరు. నన్ను కన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుండి మముకా చేతల్లి, నీరుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి, తల్లి నీ పాలధారలే రేగడిలో పారే నీడై, నీ కుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై, జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన, అంటి పాపల్లోన మా ఇంటి తీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి, అమ్ము కన్న తల్లి మా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి.
ఆత్మహత్య చేస్తున్న సందర్భాలు బాగుండే. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి రేపు వర్షాలు పడిన తర్వాత రైతులు ఏదో పొలాలు వేసుకున్నా పంటలు వేసుకున్నా వాళ్ళు సొంత డబ్బులు కట్టి అప్పులు చేసో ఎరువులు కొనుక్కొని చేసే అవసరం లేదు, మొత్తం ఎరువులు నేనే ఇస్తాను ఉచితంగా ఇస్తాను. అంటే ఒక ఎకరానికి నాలుగు చొప్పున 10 ఎకరాలు ఇస్తున్నట్టున్నా 20 ఎకరాలు ఇస్తున్నట్టున్నాయన, వేసవి కూడా ఇస్తున్నట్టున్నాయన, సంవత్సరం 2 సార్లు పంటకు ఎరువులు ఇస్తున్నట్టున్నాయన. ఇంకేమో ఇబ్బంది ఉంది వాళ్ళకి, రైతులకు ఏమి ఇబ్బంది లేదు వాళ్ళకు. అదేవిధంగా మొన్న కేంద్రీయ సమావేశంలో ఒక తీర్మానం చేసాం మనం, ఈ ఏదైతే ఈ కూలీ ఉన్నాయో రోజువారి కూలీ దాన్ని ఏమంటారు ఎన్ఆర్ఐటీ ఉపాధి హామీ పథకం ఏదైతుందో ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతుల వ్యవసాయ పరంగా దాన్ని వాడుకోవచ్చు అనే విషయాన్ని మనం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం కూడా జరిగింది. అది ఒకవేళ వస్తే ఈవెన్ మనము పొలాలకు తీసుకొచ్చే కూలీలకు కూడా మన డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా అవుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఇవాళ గ్రామాలలో చెరువులను రిపేర్ చేస్తున్నాం మనం, కాలువలు బాగా చేస్తున్నాం మనం, కరెంటు ఇస్తున్నాం మనం, ఎరువులు ఇస్తున్నాం, కూలీ కోసం కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం పంపడం జరిగింది. అంటే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదనే ఉద్దేశంతో అదేవిధంగా పండిన పంటను కూడా మరి గవర్నమెంటు సొసైటీ ద్వారానో దీని ద్వారానో కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇంతకుముందు బ్రోకర్లు వచ్చి తక్కువ ధరకు కొనుక్కొని పోతూ ఉంటాయి, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎంఎస్పీ రేట్లో భాగంగా మరి ఏదైతే గవర్నమెంట్ మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరలో భాగంగా ఈరోజు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం మనం. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి మనం చూస్తున్నాం బాలింతలకు ఎవరైతే ప్రసూతికి ఉన్నటువంటి ఆడపుతున్నారో వాళ్ళ ప్రసూతి చేసుకుంటే 12,000 కిట్లు 12,000 రూపాయలు కిట్ ఇస్తున్నారు. కిట్ అంటే ఆ పిల్లలకు సరిపడా చెడ్డీలు కానీ సబ్బులు కానీ పౌడర్ కానీ ఇవన్నీ ఏర్పడిస్తున్నారు. దానికి 12,000 రూపాయలు కిట్ మీకు ఇస్తున్నారు. అది కూడా పిల్లల మళ్ళా కంపెనీ కాదు, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, అమెరికన్ కంపెనీ. ఇలాంటి కార్యక్రమాలు అంటే మనము ఈజీగానే బతికే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు తెలంగాణ తప్ప ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేవు, కేవలం మన రాష్ట్రంలో ఉండవు. ఈ విధంగా చేస్తున్న తరుణంలో కొంతమంది ఇతర పార్టీ వాళ్ళు ఇవాళ రిజర్వేషన్ విషయమో ఇంకేదో విషయమో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రిజర్వేషన్ విషయంలో మాట్లాడాలంటే ఇవాళ ప్రభుత్వం ఉండి అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రభుత్వం ఇది, ఒక వర్గానికి న్యాయం చేసే ప్రభుత్వం కాదు. రైతులకు కానీ మహిళలకు కానీ మరి మైనారిటీలకు కానీ ఇవాళ మన మత్స్యకారులకు కూడా ఉచితంగా చేపలు వేసిన మనం ఇక్కడ ప్రభుత్వం ద్వారా వాళ్ళ చేపలు ఇంతకుముందు కొనుగోలు చేసుకుంటుంది, అది గవర్నమెంట్ వేసింది. అదేవిధంగా ఇవాళ ముద్రాదులకు కానీ వివిధ బలహీన వర్గాలకు కానీ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈవెన్ గొర్రెల మన యాదవులకు గొర్రెల పంపిణీ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం మనం. అంటే ఈ విధంగా కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు బాగా సంపాదించాలి, ఆర్థికపరంగా బాగా ఎదగాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు ఇవాళ చాలా సంతోషం నాకు, న్యాయమంది గ్రామానికి నేను రాకపోయినా నా మనసు అంతా న్యాయం ఉంటుంది నాకు. ఏదన్నా కానీ నేను మానేస్తే తప్పకుండా చేసే వ్యక్తిని, నేను తప్పించమే పోయే వ్యక్తిని కాదు. నేను మొదటి నుంచి నా గురించి మీకు బాగా తెలుసు. ఇవాళ నేను హామీ ఇచ్చానంటే నాకు తప్పకుండా చేతులు బాధలేని కోవాలనే మాట ఉంది తప్ప వేరేం లేదు. ఈ విధంగా మరి మిషన్ కమిటీలో భాగంగా ఈ సంవత్సరము మన మూడో విడతలో సిరికొండ మండలానికి 10 కోట్లు ఇచ్చినాం, 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 కోట్లు ఇస్తున్నాం మనం. అంటే కోట్లాది రూపాయలు వెచ్చించి రైతాంగానికి అవసరమైనటువంటి పనులు మనం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇవాళ మరి లంబాడి తండ్రులు ఏవైతుందో మరోసారి చెప్తున్నాం మీకు, ఈ 4 తండాలు ఏవైతున్నాయో న్యామంది గ్రామంలో ఈ 4 తండాలు కూడా రోడ్లు త్వరగా ఇప్పించే పనిచేస్తాను కూడా మనవేసి అది సపోర్టులు ఇచ్చిన ఎందుకంటే 1 మంత్ 2 మంత్స్లో మీకు మంజూరు వస్తే మీకు ఆ ఆర్డర్ కూడా ఇచ్చి ఫౌండేషన్ నేనే వేస్తే ఇవాళ సిరికొండలో సిరికొండ నుంచి మైపాల్ తండకు 2 కోట్ల 90 లక్షల రూపాయలు మంజూరు అయ్యి దానికి కూడా నేను ఫౌండేషన్ వేసి ఇచ్చిన, నాకు లంబడి కంటే ప్రేమ ఉంది,
అన్ని వర్గాల వాళ్ళంటే నాకు గౌరవం ఉంది కాబట్టి మీరు ఎవరు ఏం చెప్పినా వినాల్సిన అవసరం లేదు, చేసేవాడిని నేను ఇక్కడ ఇక్కడున్నా. కాబట్టి ఇవాళ గ్రామంలో చాలా కులాల వాళ్ళు, ఈవెన్ విశ్వకర్మ వాళ్ళు కానీ, ముదిరాజులు కానీ, ఇంకా కొంతమంది మునుగాపు వాళ్ళు కానీ, మరి ఇతర వర్గాల వాళ్ళు కానీ, ఆ దళితులు కానీ, మన గిరిజనులు, మన దళితులు, హరిజనులు కూడా, హరిజన వాళ్ళు కూడా సీరోడ్ లేవన్నారు కాబట్టి వాళ్ళు కూడా సీరోడ్ తరలించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఏదైతే కులాలు నాకు విజ్ఞప్తి చేసినామో మన కమ్యూనిటీ హాల్ కావాలని వాటిని కూడా తొలగించే ఏర్పాటు చేస్తాం కూడా మనం చేస్తూ మరి చాలా కలుషితమైంది. దయచేసి మీరు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, ఏదన్నా బాజిరెడ్డి గోవర్ధన్ మీ వాడు డైరెక్ట్గా రావచ్చు, మీరు అక్కడ మాట్లాడచ్చు, ఏ సమయంలో చాలా చిరకాకెళ్ళి చెరువు అవుతుందో అది బాగాలేదు, దాన్ని కూడా పెడుతున్నాను నేను, అది పెడితే చెరువు అప్పుడు దగ్గరవుతుంది కాబట్టి అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.